జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి జెడ్పీ చైర్పర్సన్ సరదా తిరుపతయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, సర్పంచులు, సంఘం అధ్యక్షులు ఆత్మలింగారెడ్డి, అమరవాయి, ఎంపీటీసీ రోషన్న, సర్పంచ్ గంగు, హేమ, దామోదర్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నామినేషన్ అయ్యాలి కాబట్టి ఖచ్చితంగా ఈరోజు క్యాండిడేట్స్ అనేది డిసైడ్ కావాలి. ఇప్పటికీ చాలా లేట్ అయింది మన వారికి, సో ప్లీజ్ ఈరోజు దీన్ని క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తాం. నా వారికి అయితే నా ఆలోచన అది, అది ఆలోచించాల్సింది తర్వాతే విషయం కాబట్టి వీలైనంత వరకు ఏకగ్రీవంగా అయ్యే అవకాశం ఎక్కువ ఉంది మనకి. మన పార్టీ తీసుకొచ్చే సంక్షేమ పథకాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం ఏకగ్రీవం అవుతుంది చేయడానికి ప్రయత్నించండి తప్ప ముందే నెగిటివ్గా ఆలోచించుకుంటే ముందుకెళ్ళలేం కాబట్టి నా వరకు నా ఆలోచన అన్నీ ఏకగ్రీవం చేసుకుందామని తర్వాత చైర్మన్ గురించి చర్చలు వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరికి దీంట్లో ఎవరు నేను చైర్మన్ నేను చైర్మన్ అనే తర్వాత విషయం ఫస్ట్ మనం డైరెక్టర్ని తెలుసుకోవాలి. డైరెక్టర్ మొత్తం ఏకగ్రీవంగా చేసుకోవడానికి అందరూ కలిసికట్టుగా ప్రయత్నం చేద్దాం. కాదు మనం అనుకుంటే ఏది సాధించలేమనే ప్రసక్తి లేదు. మీరు ఎందుకంటే ఇప్పుడు దామోదర్ రెడ్డికి ఒక ఊరిలో పరిచయం ఉంటుంది, ఒక మనిషి చెప్పేస్తే నమ్మస్ అవుతుంది. ఇప్పుడు మురళీధర్ రెడ్డి ఒక దగ్గర ఉంటుంది, రోషన్ ఒక దగ్గర ఉంటుంది, ఇట్లా ఊరు అటాచ్మెంట్ కాబట్టి ఇప్పుడు కాయకాడ ఏమైనా మా ప్రయత్నము ఎమ్మెల్యే గారి ప్రయత్నము అందరం సపోర్ట్ తీసుకొని అవసరం ఉంటే మంత్రి గారి ప్రయత్నం కూడా ఏమైనా చెప్పుకొని చేసుకొని అక్కడ ఇంకెదురుగా చేసుకొని ముందుకు పోయి పార్టీని ఇనామాస్ చేసుకొని చైర్మన్ ఎవరైనా తర్వాత మనం ఆలోచిస్తూ చేద్దాం. ఎందుకంటే ముందు